జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్లను పోలీసు కస్టడీలో ఉండగా హత్య చేయడంపై విచారణ కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ఏప్రిల్ 24న విచారించనుంది. ముగ్గురు షూటర్లు అరుణ్ కుమార్ మౌర్య, లవలేష్ తివారీ, సన్నీ సింగ్ మీడియా సిబ్బందిలాగా మారువేషంలో వచ్చి అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్లను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తుండగా పిస్టల్స్తో కాల్చి చంపారు. గత శనివారం రాత్రి ప్రయాగరాజ్లో చోటు చేసుకున్న ఈ ఘటన మొత్తం కెమెరాలకు చిక్కింది. వీరి హత్యలపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ హత్యలపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆ పిటిషన్లో కోరారు. ఏప్రిల్ 24న కేసు విచారణకు రానుంది. న్యాయవాది విశాల్ తివారీ స్వతంత్ర నిపుణుల కమిటీ దర్యాప్తును కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2017 నుండి ఉత్తరప్రదేశ్లో జరిగిన 183 ఎన్కౌంటర్లపై విచారణను కూడా కోరారు. గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్పై కూడా సిబిఐ చేత విచారణ చేపట్టాలని పిటిషనర్ కోరారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.